హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది అమ్మి వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు వీడియోలో వచ్చేసి హెల్దీగా మై మల్టీగ్రెయిన్స్తో ఇడ్లీ అండ్ దోశ రెసిపీ అయితే చూపిస్తున్నానండి చాలా అంటే చాలా హెల్దీ అండ్ డయట్ ఫ్రెండ్లీ కూడా దీనికైతే నేను ఒక కప్పు పెసలు తీసుకున్నాను ఒక కప్పు శనగలు తర్వాత ఒక కప్పు రెడ్ రైస్ అండి ఇవి పెద్ద రెడ్లు అని చెప్తారు కదా అవి తర్వాత ఒక కప్ అయితే మిల్లెట్స్ తీసుకున్నాను ఇది కోడో మిల్లెట్ దీంతో పాటు ప్రోసో మిల్లెట్ కూడా ఒక కప్ తీసుకున్నాను తర్వాత ఉద్దిపప్పు చెప్తారు కదండి ఆ ఉద్దిపప్పు ఒక కప్ అయితే తీసుకున్నాను తర్వాత ఒక గుప్పెడు వేరు శనగ గుళ్ళు కూడా యాడ్ చేసుకుంటున్నానండి దీంతో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసేసుకోండి ఇప్పుడు వాటర్ వేసి క్లీన్గా వాష్ చేసుకోవాలండి ఒక టూ టు త్రీ టైమ్స్ అయితే క్లీన్గా కడుక్కోవాలి ఈ వాటర్ నేను చూపిస్తున్నాను చూడండి ఈ వాటర్ అయితే మీకు మినీ గార్డెన్ అలాంటిది ఏమన్నా ఉంటే ఆ చెట్లకు పోసేసుకోండి చాలా అంటే చాలా మంచిది చెట్లకు తర్వాత ఒక త్రీ టైమ్స్ నేను వాష్ చేసేసుకున్నానండి ఇప్పుడు నార్మల్ వాటర్ వేసి సోక్ చేసుకోవాలండి నేనైతే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నానబెట్టాను ఈవినింగ్ ఒక ఫోర్ ఓ క్లాక్ అలా గ్రైండ్ చేసుకుంటానండి అప్పుడు సరిపోతుంది నాకు అందులో క్వాంటిటీ అనేది ఎక్కువైంది అందుకే దీంట్లో వేసి నానబెట్టుకుంటున్నాను సో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నానబెట్టాను కదండి ఇప్పుడు మీకు ఈవినింగ్ ఒక ఫోర్ ఓ క్లాక్ అలా చూపిస్తున్నాను చాలా బాగా నాన్ నాన్ అవి అన్ని గ్రైన్స్ కూడాను చాలా బాగా వచ్చాయి ఇప్పుడు చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడు బాగా సోక్ అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాము నార్మల్గా మనం బియ్యం పిండితో చేసుకునే ఇడ్లీల్లో కార్బోహైడ్రేట్స్ తప్ప మన బాడీకి కావాల్సిన ఏ మినరల్స్ వైటమిన్స్ దొరకవండి మీరు ఇలా గ్రైన్స్తో చేసుకున్నారంటే ఇందులో ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది తర్వాత మినరల్స్ వైటమిన్స్ అన్నీ మీకు పుష్కలంగా దొరుకుతాయి సో అందుకే డెఫినెట్గా ఇక మీదట ఇడ్లీ దోశ రెసిపీ చేసుకోవాలి అంటే మీ ఇంట్లో ఏ నవధాన్యాలు అయితే ఉంటాయో దానితో చేసుకోవడానికైతే ప్రయత్నించండి తర్వాత పిల్లలకు కూడా చాలా అంటే చాలా మంచిది అన్నమాట చూస్తున్నారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇన్ కేస్ మీకు వాటర్ కావాలి అంటే కొంచెం వేసుకోవచ్చు మీరు కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు సో నేను నేనబెట్టుకున్న అన్నీ గ్రైండ్స్ గ్రైండ్స్ని కూడా ఇలా మిక్సీలో వేసి పేస్ట్ చేసేసుకొని ఒక కడాయిలోకి అయితే తీసుకుంటున్నానండి దీన్ని చూ చూస్తున్నారు కదా ఇలా క్లీన్గా మెత్తగా పేస్ట్లో అయితే చేసేసుకోండి ఇప్పటి వరకు ఛానల్ని అయితే చాలా బాగా సపోర్ట్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ దీంట్లో కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి ఓవర్ నైట్ వదిలేద్దామండి అప్పుడు బాగా ఫోమెంట్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది సోడా అనేది వాడతా కదా సో సోడా అనేది వాడకండి సోడా వాడినామంటే అందులో మనకి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా ఏది ఫామ్ అవ్వదు సో అందుకే ఉప్పు మాత్రం వేసి ఓవర్ నైట్ అయితే ఫోమెంట్ అవ్వడానికి వదిలేద్దాము మిక్స్ చేసేసుకొని సో చూస్తున్నారు కదా ఇలా సో నేనైతే ఓవర్ నైట్ వదిలేశాను అండ్ మార్నింగ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి మనం ఓన్లీ ఉప్పు మాత్రమే వేసి ఓవర్ నైట్ ఫోమెంట్ చేసుకున్నాము బట్ చూడండి ఎంత బాగా ఫోమెంట్ అయ్యిందో ఈవెన్ మీరు పిల్లలకి బాక్స్లోకి కూడా లంచ్ బాక్స్లోకి కూడా పెట్టేయచ్చండి హెల్తీగా ఉంటుంది తర్వాత బాడీకి కావాల్సిన అన్ని వైటమిన్స్ ప్రోటీన్ మినరల్స్ కూడా మీకు దొరుకుతాయి చూస్తున్నారు కదా ఎంత బాగా ఫార్మెంట్ అయ్యిందో ఫస్ట్ అయితే నేను ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నాను ఇడ్లీ కూడా మీకు ఎలా వచ్చింది అని చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఇడ్లీకి పెట్టేశాను ఇడ్లీకి పెట్టేసి ఒక ట్వెల్వ్ మినిట్స్ అయితే వదిలేయండి ట్వెల్వ్ మినిట్స్ తర్వాత ఒక ఫోర్ స్పూన్ వస్తుంది కదండీ అందులో మీరు డిప్ చేసి చూసారంటే తెలుస్తుంది ఇన్ కేస్ మీకు కొంచెం స్పూన్లో అంటినట్టుంది అని చెప్పేసి అంటే ఇంకొక టూ మినిట్స్ అయితే వదిలొచ్చు మీరు నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి సో అందుకే నేనైతే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఆఫ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి ఇడ్లీలు అనేవి బాగా లేస్తాయి తర్వాత మీకు దోశ చూపిస్తున్నాను దోశకైతే పిండికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఫస్ట్ వచ్చేసి పిన పెనం పెట్టుకున్న తర్వాత ఎక్కువగా హీట్ అయిపోయింది అంటే దోశ అనేది మీకు లేవదండి అందుకే కొంచెం వాటర్ చెల్లి సిమ్లో పెట్టుకొని అయితే ఇలా దోశ వేసుకోవాలి అప్పుడు దోశలు అనేవి బాగా లేస్తాయండి చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ దోశ బాగా రాలేదు అంటే ఇది ఫస్ట్ దోశ అందుకే బాగా రాలేదు అది దోశ మిస్టేక్ మా మిస్టేక్ కాదు అని చెప్పేసి ఎక్కువ మంది అంటారు కదా సో అలా ఎంతమంది అంటారు అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈవెన్ ఇంతకు ముందు నేను కూడా అలానే చెప్పేదాన్ని దోశ రాలేదు అంటే ఫస్ట్ దోశ అలానే వస్తుంది ఉండండి అనే అంటాను బట్ ఇప్పుడైతే పెనం అనేది ఎక్కువగా హీట్ అయిపోతే కూడా దోశ అనేది లేవదండి అందుకే సిమ్లో పెట్టుకొని ఫస్ట్ వాటర్ అయితే చల్లుకొని తర్వాత అయితే దోశనే వేసుకోవాలి అప్పుడు బాగా వస్తుంది చూడండి ఇప్పుడు ఫస్ట్ దోశ ఎంత బాగా లేస్తుంది అని చెప్పి చూపిస్తున్నాను మీకు లేకపోతే ఆనియన్ కట్ చేసి ఆనియన్లో కొంచెం ఆయిల్ అప్లై చేసి ఫుల్ బాగా తవాకంతా ఆయిల్ స్ప్రెడ్ చేసి తర్వాత కూడా వేసుకుంటారు బట్ నేనైతే ఇలానే చేసుకుంటాను చాలా క్రిస్పీగా అయితే వచ్చిందండి దోశ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అనేది మైండ్లో పెట్టుకోవాలి దీనికి మేము చట్నీ తర్వాత సాంబార్తో అయితే సర్వ్ చేసుకున్నామండి సాంబార్ అయితే కందిపప్పు సాంబార్ చేశాను చట్నీ వచ్చేసి పీనట్ చట్నీ అండి వేరే సనగ్గుళ్ళు వస్తాయి కదా ఆ చట్నీ అయితే చేశాను కాంబినేషన్ అయితే చాలా బాగుండింది అండ్ ఇడ్లీ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా లేస్తున్నాయో ఆల్రెడీ ఒక ఇడ్లీ అయితే తీసి దియాన్కి ఇచ్చానన్నమాట దియాన్ తీసుకువెళ్ళి తర్వాత ఎత్తుకొని చిల్ల పెట్టే ఆఫ్ చేసి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో ఇడ్లీలు కూడా సో ఇదండి రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకైతే ఒక్క లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అందరికీ